కోరిక ఉంటుంది సార్ ఆయన బ్యాక్ టు లైవ్ షో తమిళనాడు రాజకీయ హైడ్రామా డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది ఇద్దరికీ కావాల్సింది ముఖ్యమంత్రి పీఠమే అటు శశికళకు ఇటు పన్నీర్ సెల్వానికి కానీ ఇద్దరూ చెప్పేది అమ్మ ఆశయాల్ని కాపాడడం పార్టీని కాపాడడం తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవడం అయితే నిన్న ఒక అడుగు ముందుకేసినట్టే కనిపించారు శశికళ తనకున్న బలాన్ని చూపించడానికి దేశం మొత్తానికి రిసార్ట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రిసార్ట్ అక్కడికి వెళ్లి మీడియా సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా నేను సింహాన్నే జైళ్ళు ఎన్నో చూశాను ఢిల్లీకి వినిపించేలా చెప్తున్నానని డైరెక్ట్ గా ఢిల్లీని మొట్టమొదటిసారిగా టార్గెట్ చేశారు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను కూడా ఆమె చెప్పారు సో ఎవరికి ఆమె సంకేతాలు పంపించారు అంటే జైళ్ళు కొత్త కాదు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవలసిందే అని చాలా స్పష్టం చేశారు పన్నీర్ సెల్వం కూడా సింహం కాదు కానీ నేను ముఖ్యమంత్రి పీఠం మాత్రం మందే అని ఆయన చెప్పడం కూడా రాత్రి చూసాం ఈ అంశాలు ఏ మలుపు తిరుగుతాయనేది మాట్లాడదాం ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నిరుద్యోగులకు సంబంధించి కోదండరాం భారీ ర్యాలీకి 23న పిలుపునివ్వడం దాని మీద ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యతిరేకంగా విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి కూడా లైవ్ షోలో మాట్లాడదాం మనతో పాటు వాళ్ళు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు పి విక్రమ్ గారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు రైట్ విక్రమ్ గారు ఈ గత 10 రోజులుగా మనకి తమిళనాడు అనే అంశం లేకుండా వార్తలు కానీ చర్చలు కానీ జరిగే పరిస్థితి లేదు అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది కానీ దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఒకటే ఒకటి గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన చుట్టూ తిరుగుతోంది దానికి లింకులు ఎన్న పెట్టచ్చు సుప్రీంకోర్టు ఇవన్నీ ఇది పక్కన పెడితే ఇన్నాళ్ళు ఒక స్ట్రాటజీ తీసుకున్న శశికళ ఇక డైరెక్ట్ అయిపోయారనుకోవచ్చా అమ్మీ తొమ్మి తేల్చుకోవడానికి సిద్ధం అన్న చందానే ఉందా నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ చూస్తే అంటే డెఫినెట్గా అంటే గవర్నర్ గారు తనకున్న విండో ఆఫ్ డిస్క్రిషన్ అంటాం కాబట్టి దానిని ఒక ఆర్బిటరీ పవర్ కింద ఆయన మార్చుకోవటం అన్నది కనబడుతున్నది అంటే ఆయన విచక్షణాధికారం ఉంది కానీ ఎలా పడితే అలా చేయడానికి వీలేదు కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు ఏంటి ఆయన నిర్వర్తించవలసిన కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి వేరే రాష్ట్రంలో లేకపోతే శశికళ స్థానంలో ఇంక వేరే వాళ్ళు ఏమైనా ఉండే దీని ఇది దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన మొదలయ్యేది కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే శశికళ గారికి ఉన్నటువంటి ఆమె బ్యాక్గ్రౌండు అంటే ఆమె మాఫియా అని తర్వాత జయలలిత మరణం వెనక ఉన్నారని తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీడియాలో అంటే మెజారిటీ ఆఫ్ ది మీడియా కానివ్వండి ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అపోజిషన్ పార్టీస్ కానివ్వండి వీళ్ళంతా కూడా శశికళ వ్యతిరేకించడం వల్ల దీనికి అనుకున్నంత ప్రాధాన్యత రావట్లేదు అంటే శశికళ గారికి బట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ మనం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ప్రతిదీ జరగాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో అంటే ప్రజల టెంపరీ భావోద్వేగాలు వర్సెస్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో జరగాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా శశికళ గారికి షీఈస్ ఎంజాయింగ్ ది మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ప్రజలు ఎవరైపు ఉన్నారు మద్దతు ఎవరైపు ఉన్నారని పక్కన పెడితే ఈ రకమైనటువంటి ఇన్ఆర్డినేట్ డిలే కనుక గవర్నర్ గారు చేసినట్లయితే చేస్తున్నారు కూడా దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు రావటం తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మీకు మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా 117 కంటే తగ్గితే శశికళ షీ కెనాట్ కాల్ ది మెజారిటీ ఈవెన్ పిలిచినా కూడా అదే సమయంలో పన్నీర్సెల్వం గారు కూడా ఆయన కూడా ప్రూవ్ చేసుకోలేరు కాబట్టి ఇది రెండు ఎవరికి దారి తీస్తుందంటే డిఎంకే డిఎంకే సపోర్ట్ కావాలి చీలిక గ్రూప్కి శశికళకి ఎటు తిరిగి డిఎంకే సపోర్ట్ చేయదు కాబట్టి పన్నీర్సెల్వంకి సపోర్ట్ చేస్తారు బహుశా ఇటువంటి పరిణామాలకి దారితీసేటందుకే గవర్నర్ గారు ఇంత ఆలస్యం చేస్తున్నారు అదేవిధంగా నిన్న ఫ్రైడే చూసాం సుప్రీంకోర్టులో అది లిస్ట్ కాలేదు అవి డిస్ప్రపోర్షనేట్ కేసెస్ సో దానికోసం ఈయన చూడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ న్యాయ వ్యవస్థ అంటే న్యాయ నిపుణులు కూడా రెండు రకాలుగా అటు ఇటు వాదన చెప్తున్నారు సోలి సోరాబ్జీ లాంటి వాళ్ళేమో ఇంకా వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఆయనకి డిస్క్రిషన్ పవర్ ఉందని అంటారు మిగతా వాళ్ళేమో ఈమెకుందంటారు బట్ ఏంటంటే మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో శశికళ గారిని పిలవాలి తర్వాత ఆమె మీద కేసెస్ ఏమైనా ఉంటే అవి ఇట్ టేక్స్ ఇట్ ఓన్ ఓన్లో బట్ ఏంటంటే ఇదంతా దీని మొత్తం వెనక బీజేపీ హస్తం తర్వాత కేంద్రం అంటే గవర్నర్స్ అపాయింటెడ్ బై బీజేపీ ఆర్ ఎన్డీఏ ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ గవర్నర్స్ అపాయింటెడ్ బై కాంగ్రెస్ అనేటువంటి ఒక భావన దేశవ్యాప్తంగా కలుగుతున్నది గతంలో మనం గవర్నర్స్ గురించి అరుణాచల్ ప్రదేశ్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది గవర్నర్స్ రోల్ అక్కడ థ్రాషింగ్ అనే వర్డ్ కూడా యూజ్ చేశారు అంటే దీన్ని మీరు అరుణాచల్ ప్రదేశ్లో గవర్నర్ గారి వ్యవహారంలో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు పరిపాలనకు కుంటుపడుస్తున్నారు ప్రజలను అన్యాయం చేస్తున్నారు తర్వాత కాన్స్టిట్యూషన్ని మీరు
తీసి పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇవాళ తమిళనాడులో కూడా విద్యాసాగర్ రావు గారు కనీసం ఈ రోజు ఏమన్నా స్పందిస్తారు, ఆయన దేనికోసం వెయిట్ చేస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఏ విధంగా ఆయన నిర్వర్తిస్తారో చూడాలి. ప్రకాష్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ వ్యవహారంలో బీజేపీకి లేదా కేంద్రానికి ఏం పాత్ర లేదని రాజనాథ్ సింగ్ గారు కానివ్వండి వెంకయ్యనాయుడు గారు అయితే పదే పదే చెప్పినా, కానీ మొత్తం అందరి వేళ్లు కేంద్రం వైపే చూపించడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నిన్న శశికళ చాలా డైరెక్ట్ గా ఢిల్లీకి అర్థమయ్యేలాగా, ఢిల్లీకి వినిపించేలా చెప్తున్నారని ఆవిడ చాలా స్పష్టం చేశారు. అంటే అది మీకు అర్థమయ్యేలాగే కదా. శశికళ ఏం చెప్పిందనేది ఇంపార్టెంట్ కాదు కదా సార్. సార్ విక్రమ్ గారితో కొన్ని అంశాలు నేను ఏకీభవిస్తే ఒక విషయం చెప్తాను సార్. చాలా స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఇంకా నాయుడు వెంకయ్య నాయుడు గారిని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా మాకు నిజంగా రాజకీయ మీరు విశ్లేషణ చేసినా కూడా, ఏ రాజకీయ విశ్లేషణ విశ్లేషణ చేసినా కూడా మాకు తమిళనాడులో వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమాత్రం కూడా లేదు. శశికళ ఉన్నా, పన్నీర్సెల్వం ఉన్నా, డిఎంకే ఉన్నా, ఎవరున్నా మాకు వచ్చే రాజకీయ లబ్ధి మాత్రం ఇప్పుడున్న పరిస్థితులతో మాకేమీ లేదు. 4 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి రాజకీయాలు ఇప్పటి నుంచి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనేది మా పార్టీలో ఉన్నటువంటి భావన. 4 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో మనం ఎప్పుడైనా చెప్పలేము. బేసిక్గా ఇప్పుడు జరిగే ఒక్కటే రెండు చెప్తాను. ఏం జరుగుతుందో ఒకరు పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి అయినాడు, జయలలిత శశికళ విడిపోతుంది, ఏమవుతుంది డిఎంకే లాభం జరుగుతుంది. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఈ రోజు వరకు అయితే మా ప్రత్యర్థులు డిఎంకే, కాంగ్రెస్ మా ప్రత్యర్థులు. 6 నెలల కింద ఎన్నికలలో ఏఐడిఎంకే వ్యతిరేకంగా కానీ లేకపోతే బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేశారు. సహజంగా ఏఐడిఎంకే మాకు మిత్రపక్షంగా నరేంద్ర మోడీ గారితో రాజకీయ సంబంధాలు జయలలిత గారు ఉన్నప్పుడు బాగా కొనసాగించారు. దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారిని విమర్శించిన రోజున కూడా జయలలిత గారు నరేంద్ర మోడీ గారిని సమర్థించారు. ఇది రాజకీయమైనటువంటి సంబంధాలు జరుగు ఉన్నటువంటి పరిస్థితి. కానీ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు మీద ఎప్పుడు కేంద్రం పెత్తనం చెలాయించడానికి అవకాశం లేదు. ఇప్పుడు పన్నీర్సెల్వం ద్వారా అవకాశం కేంద్రానికి నేను అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు అనుకుందాం పార్టీ జయలలిత పార్టీ అంటే ఏఐడిఎంకే పార్టీ విడిపోయి డిఎంకేతో కలిస్తే అది పన్నీర్సెల్వం ఉండని శశికళ ఉండని మాకు వచ్చే లబ్ధి ఏంది? మాకు రాజకీయంగా వచ్చే లబ్ధి ఏమి లేదు. కానీ మేము అనుకుంటుంది ఏంటంటే ఏఐడిఎంకే ఇంటాక్ట్గా ఉండాలి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలనేది మాకున్న ఆలోచన తప్పిస్తే ఎందుకంటే దీనివల్ల ఇది కాకుండా ఇంకే జరిగినా మాకు రాజకీయంగా నష్టమే తప్ప లాభం వచ్చేది లేదు. ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఇటు పోయినా అటు పోయినా ఒకవేళ జాతీయ స్థాయిలో మాకు రేపు పొద్దున్న మాకు ఇక్కడ జాప్యం జరుగుతుంది. జాప్యం జరగడానికి అదే కనుక తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, జైలు శశికళను ఇంత తొందరగా పిలుస్తారా? తొందరపాటే ఉంది గవర్నర్ కేంద్రం చెప్పి ఇంకోటి సార్ చెప్పింది అంటే ఇంకో ఇది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, సుప్రీంకోర్టు కేసుకి శశికళ ఈ యొక్క జాప్యానికి సంబంధం లేదు. వాస్తవానికి అంటే సుప్రీంకోర్టు కేసు వస్తుందా రాదా ఏంటో డేట్ ఫిక్స్ అయినటువంటి సంఘటన లేదు ఆడ. ఇక్కడ అది జడ్జిమెంట్ ఏమొస్తుందో మనకు అనవసరం లేదు. సంబంధం లేదు అంటే గవర్నర్ గారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనే దానికి కూడా సమాధానం లేదు. ఎందుకు వెయిట్ జరిగినటువంటిది క్రిటికల్ సిచ్యువేషన్ మొత్తం భారతదేశం నాకు తెలిసి నేను 30 సంవత్సరాల రాజకీయాలు నేను అంటే ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే పన్నీర్సెల్వం రాజీనామా చేశాడు, దాన్ని ఆమోదించారు గవర్నర్ గారు. తెల్లారి మండే పొద్దున శశికళ గారు నేను ఇట్లా శాసనసభ పక్ష నాయకురాలకు ఎన్నికైనా అని చెప్పి లెటర్ ఇచ్చింది. ఒక 24 అవర్స్ ఆగకముందే పన్నీర్సెల్వం రివోల్ట్ అయినాడు. ఆ రివోల్ట్లో ఆయన రివోల్ట్ అయిన నేపథ్యంలో ఆ సంతకాల యొక్క 129 సంతకాలు పెట్టారని చెప్పారు. ఆ 29 సంతకాల యొక్క ఐడెంటిటీని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దానికి ఒక 1-2 డేస్ టైం తీసుకునేసరికి ఇంకా లేట్ అయినసరికి పన్నీర్సెల్వం ఈ క్యాంప్ అవుతుంది ఆ క్యాంప్ అవుతుంది. దానికి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారు, న్యాయకోజన ఇన్వాల్వ్ అయినారు, రాజ్యాంగ నిపుణులు ఇన్వాల్వ్ అయినారు. ఈ నేపథ్యంలో గవర్నర్ గారు స్పష్టమైన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగబద్ధంగా ఇదివరకు ప్రెసిడెంట్స్ ఆధారంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఏ మాత్రం తప్పు చేసినా ఇప్పుడు ఒక రాయిస్తే అప్పుడు 10 రాళ్ళు వేస్తారు. కాబట్టి ఇంకోటి 24 అవర్స్ 48 అవర్స్ లో ఎమ్మెల్యేలు పోతారు వస్తారు దీనికి డ్రామా ఆడతారు అని అనుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినట్టు. నిజంగా తిరగకుండా రివోల్ట్ అవడం వెనకాల ఎవరి పాత్ర లేదు అనేది బీజేపీ చెబుతాను అనమాట. కానీ మొత్తం బీజేపీ కేంద్రం నడిపిస్తోంది అని అందరూ నమ్మేమాట. ఇప్పుడు పన్నీర్సెల్వం రాజీనామా చేసింది సార్, శశికళ ఎన్నికైంది. ఎన్నికైన తర్వాత ఢిల్లీ నుంచి డైరెక్షన్లు వచ్చినాక మాత్రమే అతను రివోల్ట్ అయింది నగ్న సత్యం. నన్ను బెదిరించి రాజీనామా చేయించారన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి డీజీపీని పిలిచి బేడీ లేపించి లోపలేయచ్చు, ముఖ్యమంత్రి ఆ పని చేయలేకపోయాడు. రెండో పాట మీనింగ్ లెస్, ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజీనామా చేయమంటే చేస్తారా? ఇంకోటి ప్రపోజల్ అయినందుకు చేసిండు సరే, రాజీనామా చేసిండండి భయానికో భక్తికో. శశికళ ఎందుకు ప్రపోజ్ చేసిండు? ప్రపోజ్ చేసి ఆమె మా నాయకురాలని చెప్పి నేను జైలులకు ఎంత లాయలు ఉన్నానో ఈమె కూడా లాయలు ఉంటానని చెప్పిండు, మీకు జ్ఞాపకం ఉండాలి. అయిన తర్వాత
నన్ను బెదిరించు లేకపోతే నన్ను బలవంతంగా చేసిండ్రు ఎవడైనా ఇవ్వాలకు నన్ను బలవంతం చేస్తే పోలీస్ మీద దరఖాస్తు సార్ నన్ను నేను బెదిరించిన సార్ ముఖ్యమంత్రి హోదాలో పూర్తి యంత్రాంగం ఆ రోజు ఆయన చేతిలో ఉన్నప్పుడు చేయలేకపోయిందంటే అది క్వైట్ మీనింగ్లెస్. ఇక రెండో పాయింట్, ఈయన న్యాయకో విధులు నడుతున్న గవర్నర్ గారు ఏమని ఎప్పుడో జూన్లో రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ మీద ఒక కర్ణాటక నుంచి ఒక దరఖాస్తు పెట్టింది సార్, ఏంటి ఆ కేసు లేట్ అయిందని, అంటే ఒక వారంలో చూస్తాం మేమని అన్నారు. అన్నందుకు ఆ జడ్జిమెంట్ ఏమవుతుందో అని చెప్పింది. ఇంకొకటి ఏంటంటే గవర్నర్ గారు చెప్పింది 164(1), 164(4) ఈ రెండు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ని ఒకేసారి చూడాలన్నారు. అంటే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 164(1) లో ఆమె ఆరు నెలల దాకా ఆగే అవకాశం ఉంది, 164(4) లో ఆరు నెలల తర్వాత ఆమె ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ రెండు ఆర్టికల్ చూడాలని అన్నం అనేది కరెక్ట్ కాదు. జయలలితని రోసయ్య గారు ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు కూడా కర్ణాటక హైకోర్టులో కేసు ఉంది, ఆ కేసు ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం చేయించింది కదా. మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు గోత్ర కేసు మోడీ గారి మీద ఉంది, ఆ జడ్జిమెంట్ కోసం ఆ రోజు రాగలే, ఈ రోజు ఆ జడ్జిమెంట్ కోసం పెట్టి ఆపడం అనేది కరెక్ట్ కాదు. సోనీ సోరబ్జీ ఏమన్నాడు చెప్పేదండి, నేను చెప్పాను అదే మాట, నేను చెప్పాను సోనీ సోరబ్జీ కూడా నేను చెప్తా. ఆయన ఏమన్నాడంటే గవర్నర్కి విచక్షణాధికారం ఉన్నమాట వాస్తవం, కానీ కొంతకాలం వరకు చూసి, కొంతకాలం అంటే కొంత సమయం. అంటే ఇప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఉన్నారు అక్కడ ఏమైంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, పాలన కొనసాగుతుంది, అనిశ్చిత అక్కడ ఉంది, అంత బాధ. వెంకయ్యనాయుడు గారు చెప్పే మాటకి దొంగ వాల్యూ అండి, నేను ఒక కేంద్ర మంత్రి గారు ఎప్పుడు కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంతమంది న్యాయకోదులు రెండు రోజుల్లో తీసుకోలేదండి దర్శనం, చేయాలో చేయొద్దని మోరో గారు. మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది, ఎస్ఆర్ మన అరుణాచల్ ప్రదేశ్ కేసు ఉంది, పార్లా అసెంబ్లీ సమావేశం మీరు చూసుకోండి అంటే అయిపోద్ది. సో ఇంకొక విషయం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సోమవారం అవుతుందని చెప్పింది ఇవాళ, కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి ధర్మాసనంలో జడ్జీలు కూడా ఉన్నాడు, ఆయన ఎప్పుడొత్తరో తెలవదు, ఆయన వచ్చిందాకి చెప్పడానికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో జయలలిత పేరు తీసేయాలని చెప్పి ఈ తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు దరఖాస్తు పెట్టింది, ఆమె చచ్చిపోయింది ఆమె మీద కేసు ఉండొద్దని, ఆ కేసు విచారణకు వస్తుంది. ఆ కేసు విచారణ తేలిన దాకా ఈ డిస్ప్రమోషన్ ఆస్తుల కేసు తేలదు. అంటే ఇంత అధ్యాయంగా అక్కడ గవర్నమెంట్ స్టాల్ చేస్తారంటే, ఒక్క పాయింట్ అండి, అంటే అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాజీనామా చేసినటువంటి పన్నీర్ సెల్వం గారిని తిరిగి ఆయన్ని గవర్నమెంట్ అంటే ఫామ్ చేయడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషనల్ ప్రకారం అది వ్యతిరేకం. అది సో అది నిరూపణ చేసుకోవాలన్నా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణం ఎన్నికలేదు కాబట్టి ఆల్రెడీ ఆమోదించారు కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే వేరే వాళ్ళని పిలిచి కావాలంటే తర్వాత ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు బలం ఉందని చెప్పుకోవచ్చు. అంతే తప్ప యాజ్ ఆఫ్ నౌ ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి నేను రాజీనామా ఉపసంహరించుకుంటానంటే కాన్స్టిట్యూషన్ పరంగా లేదు. సాయంత్రం వరకు గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చూస్తా ఉన్నారు శశికళ వర్గం, ఒకవేళ రాకపోతే ఏం చేయాలో మా స్ట్రాటజీ మాకు ఉందని చెప్తున్నారు. అంటే ఏం చేసే అవకాశం ఉందని మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ ఉంటుంది సార్, దాని ప్రకారం ఇప్పుడు ఈ తమిళ రాజకీయం వెనుక ఎవరు అవునన్నా కాదన్నా తెర వెనుక పాత్రధారి సూత్రధారి మొత్తం బీజేపీ నడిపిస్తుంది సార్. వాళ్ళ యొక్క ప్రధాన ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలపై ఒక ప్రత్యేక కన్నెర ఉంటుంది. ఈ రాష్ట్రాలు ఏం చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు, మాకేం లేవమంటే విభజించి పాలించు. ఇప్పుడు తమిళ రాష్ట్రంలో 53 ఎంపీ సీట్లు ఉన్నాయండి, ఆ రాష్ట్రాన్ని 40 39 సార్ మొత్తం కలిసి అంటున్నాను నేను, సరే కొంత కూడా దక్షిణ 54 వాట్ ఎవర్ ఇట్ మే బి 53 కాకపోతే 54 దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలం ఉండకూడదు, ఒక రాష్ట్రంలో విచ్ఛిన్నం చేయాలా, బ్రిటిష్ పాలసీ అన్నట్టుది, విభజించి పాలించు. ఒకవేళ వాళ్ళకి ప్రత్యేక దృష్టి లేకపోతే ప్రత్యేక శ్రద్ధ లేకపోతే రాజ్యాంగం ప్రకారం ఏందని ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే శాసనసభ పక్షాన్ని వాళ్ళే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా 29 రాష్ట్రాల్లో అదే పద్ధతి ఉంటుంది. గతంలో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ అనిశ్చిత ఏర్పడ్డప్పుడు గతంలో చంద్రబాబు గారు చేసినప్పుడు మెజార్టీస్లా అయింది, అతను ముఖ్యమంత్రి గారు బల నిరూపణ చేసుకున్నాడు. చాలా స్పష్టంగా పన్నీర్ సెల్వం గారు రిజైన్ చేసి వాళ్ళ అధినేత ఆమె అని చెప్పి ఎన్నుకున్న తర్వాత అసలు గవర్నర్కి ఏందండి
అసలు గవర్నర్ రాష్ట్రపతి చేయాల్సిన బాధ్యత ఏంటండి? ఎమర్జెన్సీ పీరియడ్లో ఇట్లాంటి పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకోవాలా? అట్లాంటి కేసుల గురించి పెండింగ్ ఉండాలంటే ఈ దేశంలో ప్రధానమంత్రి కూడా పదవిలో ఉండడానికి వీల్లేదండి. ఎందుకంటే అన్ని కేసులు పెండింగ్ లో ఉంటాయి. పెండింగ్ లో వచ్చిన జడ్జిమెంట్ అంతవరకు వచ్చేంత వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఇట్లా ఎక్కడ ఉందండి డిసిషన్? ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఎవరి మీద కేసులు లేవండి? పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మీద దేశంలో వందల కేసులు ఉన్నాయి. ఆ కేసులు రావాలా పెండింగ్ ఉన్నదంటే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారో వాళ్ళ అధినేతకి ఎన్నుకున్నారో వారి ముఖ్యమంత్రిని ప్రకటించండి. అంత తొందరగా ఇంకా మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రెండు రోజుల జడ్జిమెంట్ తెప్పించి వినండి సార్. రెండు రోజుల వినండి చెప్తా జడ్జిమెంట్ అంటే మరి చాలా స్పష్టంగా వినండి సార్. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మరి ఏంటి సార్ ఇది? ఏం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో? సార్ బ్రో ఒక్క నిమిషం, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? దమ్మున విషయం కాకపోతే ఏం సార్? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు ఎన్నుకున్నటువంటి శాసనసభ పక్ష నేతను పక్కన పెట్టి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా, ప్రజాస్వామ్యంకు భంగం కలిగే విధంగా ఒక ముఖ్యమంత్రి పదవిని ఆపి ఆ జడ్జి కోమెంట్ కోసం అవుతాం, ఈ గవర్నర్ న్యాయ సలహాలు తీసుకు వారు అన్నట్టుగా న్యాయ సలహాలు తీసుకుంటే ఆన్లైన్ సార్, ఇవాళ మెయిల్స్ ఈమెయిల్స్ ద్వారా 1 మినిట్ లో వస్తుంది న్యాయ సలహా. గవర్నర్ గారు పోయి ఢిల్లీకి పోయి వారిని కలిసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా సార్? న్యాయ సలహాలు కానీ ఇంకో మాట చెప్తాను, ఎంపీలు నిన్న ఆవిడ వెనకాల ఉన్న వాళ్ళు ఇవాళ పన్నీర్ సెల్వం చేయకొట్టడం వెనకాల, కొంతమంది మంత్రులు మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇవాళ జైట్లీ చెప్పింది వెంటనే ఒక మంత్రి వెళ్లారని వాళ్ళ పత్రికలన్నీ రాసి, అంటే ఎవరు మీరు ఎంత కాదని చెప్తూ ఉన్నా ఖచ్చితంగా అక్కడి నుంచి కేంద్రంలో పెద్దలు మేనేజ్ చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థం కావట్లేదు. నేను ఒక విషయం స్పష్టం చెప్తాను సార్, టెక్నికల్ పాయింట్ చెప్తాను సార్. పన్నీర్ సెల్వం రాజీనామా చేశాడు, శశికళ శాసనసభ పక్ష నాయకురాలుగా ఎన్నుకోబడ్డదు కాబట్టి పన్నీర్ సెల్వం ఫ్లోర్ లో మెజార్టీ చూపించే అవకాశం లేదు. శశికళను శాసనసభ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే తప్ప శాసనసభలో బలం చూపించుకునే అవకాశం లేదు. టెక్నికల్ ప్రాబ్లం, ఇక్కడ స్పీకర్ శాసనసభను కన్విన్స్ చేయాలి, స్పీకర్ ఇంకో రకమైనటువంటి క్యాంప్ లో ఉన్నాడు కాబట్టి దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ఇష్యూస్. అంటే సాంకేతిక పరమైన అంశాలు ఇన్ని పెట్టుకుని చేయలేదు చేయలేదు. బీజేపీ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ మీద వేయడం అంటే అంతకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏడీఎంకే మా సహజ మిత్రులు సార్, మాకు రాష్ట్రపతి ఎన్నికల వాళ్ళు మాకు ఓటేస్తారు. ఇంకోటి మీకు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు బీజేపీ సాధించింది కానీ చేసింది అసలు కాంగ్రెస్ పార్టీ 65 దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అడ్రస్ లేకుండా పోయింది తమిళనాడులో. కాబట్టి రాజకీయాలలో మేము ఎట్లా పోవాలి, ఎందుకు పోవాలి, ఇంకొక చిన్న విషయం మీరు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. లాజికల్ గా మొత్తం దేశంలో మోడీ గారు వచ్చింది, తెలంగాణ రాలేదా, ఆంధ్రప్రదేశ్ రాలేదా, తమిళనాడు రాలేదా, విదేశాలు కాదు కదా, కానీ మేము ఎందుకు వెళ్ళలేకపోయినా? ఇక్కడ సంస్థాగతంగా మాకున్నటువంటి ఇబ్బందులు సంస్థాగతంగా మాకున్న కూర్పు అంటే కూర్పు లేదు కాబట్టి ఒక్కటి అదే కదా సార్. దక్షిణాది రాష్ట్రాలపై ఇటువైపు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ వినండి సార్, తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది బీజేపీ పార్టీ. కేంద్రంలో వీళ్ళే కాదండి, ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాలపై నెగిటివ్ గానే ఈ రాష్ట్రాల అభివృద్ధి కావద్దు, ఈ రాష్ట్రాల్లో ఏకతాటిపై ఈ రాష్ట్రంలో నిధులు కావచ్చు సార్, కర్ణాటకలో అనిశ్చితి కావచ్చు చెప్తాను, తమిళనాడులో అనిశ్చితి ఎందుకంటే మీకు 1999 2004 మధ్యలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ముఖ్యమంత్రులు అండి, సీఎంస్ ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు. 1999-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ఎత్తున ఇక్కడ సహకారం అందించింది కేంద్రం. అది మీకు రైస్ కానివ్వండి, ఫుడ్ ఫర్ వర్క్లో కానివ్వండి, మిగతా అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ హైదరాబాద్లో అయితే నేను ఇది చెప్తున్నా. అప్పుడు ముఖ్య హనుమంతరావు గారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలందరికీ లెటర్స్ రాశారు, మొత్తం సహాయం అంతా తరలించుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లిపోతున్నారు మీరు అడ్డుకోవాలని. అది పెద్ద గందరగోళం జరిగింది. కాబట్టి అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ఏ విధంగా తెచ్చుకోగలుగుతున్నారు అంటే అప్పుడు అలయన్స్ ఉంది, లాబింగ్ కెపాసిటీ, అప్పుడు అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఎక్కువ సహాయం ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోగలిగారు. కాబట్టి వివక్ష చూపిస్తుంది అనే దానిటువంటి ఇప్పుడు ఎంపీలు ఏం చేస్తారు, ఎంపీలు గట్టిగా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఎంపీలు. తర్వాత ఇంకోటి మనందరికీ తెలుసు, తమిళనాడు కేంద్రంలో ఎవరున్నా కూడా
వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయం కానివ్వండి అన్నీ తెచ్చుకోగలిగారు. సేతు సముద్రం ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలాంటి చాలా అంటే తమిళనాడులోకి మనం గత పర్సెప్షన్స్ మీద మాట్లాడతాం కరెక్ట్ కాదు, అదేంటంటే రియాలిటీస్ డిఫరెంట్. ఒక మాట చెప్తాను సార్, రాజకీయ పార్టీ అని ఒక మాట చెప్తానండి సార్, అది ద్రవిడ పార్టీ కావచ్చు లేకపోతే ఈశాన్య భారతం పార్టీ కావచ్చు ఎవరైనా సరే సార్, ప్రాంతీయ విభేదాల పేరు చెప్పి రాజకీయం చేస్తే మాత్రం వాళ్ళ దేశ ద్రోహుల కింద మేము పరిగణిస్తాం సార్. అది పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకా లీడర్ అయినా సార్, ఇది ఇది పద్ధతి కాదు. అది నాగాలాండ్ భాష, ఒక భాష, బెంగాల్ ఒక భాష, ఇది రెచ్చగొట్టేటువంటి పనులు సార్. ప్రజలు అందుకోసం నేను దీని విషయంలో మాట్లాడుతున్నాను. ఒకటే మాట సార్, ఏబి అబ్దుల్ కలాం దక్షిణాది రాష్ట్రాలు కనుక ఏకమైతే కేంద్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ప్రకటించారు బీజేపీకి అభ్యంతరమే సార్. ఒక విషయం ప్రజాస్వామ్యం కూలి చేయడం కాకపోతే ప్రజాస్వామ్యాన్ని భంగం చేయడం, అప్పుడున్నటువంటి పెరియార్ గారు కూడా మాకు సపరేట్ ద్రవిడిస్తాను కావాలని అప్పుడు జిన్నాకుతరం రాశాడు. అప్పుడు అంటే మీరు ద్రవిడ ఉద్యమాలు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినాయి, రాజగోపాలాచారి గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో రాజకీయాలు జరిగినాయి అక్కడ. రాజకీయాలను ఇట్లా విభజన చూడడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇవాళ శశికళ గారు కనుక తనకున్న బలాన్ని మొత్తాన్ని 127 మంది ఆమె క్లెయిమ్ చేసినట్టుగా 127 నలుగురు వెళ్ళిపోయారు 131 నుంచి వెళ్ళిపోతే ఢిల్లీలో రాష్ట్రపతి గారి రాష్ట్రపతి భవన్ ముందు కనుక పెరేడ్ చేస్తే అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంబరాసింగ్. అంటే ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆమె అది క్యాప్టివ్గా ఉంచారు ఎమ్మెల్యేస్ని, దాని మీద అనేటువంటిది వార్త సార్. నిజంగా క్యాప్టివ్గా ఉంచినట్లయితే కొంతమంది మంత్రులు ఏ విధంగా వస్తారు బయటికి? ఆల్రెడీ 5-6 మంత్రులు బయటకు వచ్చేసారు కాబట్టి ఇదంతా అంత ఇది లేదు. ఇక్కడ ఏదో జరుగుతున్నది అనేటువంటిది డెఫినెట్గా ఉంది. ఇదేంటంటే రూలింగ్ ఎన్డీ కావాలంటే ఎమ్మెల్యేలు బయటకు రావచ్చు అంటారా, స్వేచ్ఛ ఉందంటారా, లేకపోతే మంత్రులు ఏ విధంగా బయటకు వచ్చేస్తారు? ఆ క్యాంపు లో ఉన్నోళ్ళే కదా బయటకు వచ్చేసారు. క్యాంపు లో రావడం కష్టమే కాదు సార్, ఎవరికి క్యాప్టివ్ గా ఉంచు అంటే మనకు కదా ఒక్కొక్కరికి 4 జెండాలు ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు, బయటకు వచ్చారు కదా కొంతమంది 5-6 వచ్చారు, ఇంకా వచ్చే అవకాశం డెఫినెట్ గా. ఇదేంటంటే ఇది దాన్ని బట్టి ఇవాళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరెవరిని కూడా క్యాప్టివ్ ఉంచే పరిస్థితి లేదు, ఎందుకంటే కమ్యూనికేషన్ పెరిగింది అంతా పెరిగింది. కాబట్టి ఇదేంటంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వీళ్ళని కనుక రాష్ట్రపతి ఇవాళ మనం ఎన్టీ రామారావు గారిది ఒకసారి 84 జరిగింది కూడా చూసుకోవాలి. అప్పుడు కేంద్రం ఎందుకు దిగి వచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండగా ఎన్టీ రామారావు గారు తన ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్లి మొత్తం జాతీయ మీడియా ముందు రాష్ట్రపతి గారి శంకర్ దయాళ శర్మ గారు ఉన్నారు అందరి ముందు పెరేడ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే శశికళకి అపోజిషన్ నుంచి మద్దతు లేదు, ప్రజల నుంచి మద్దతు లేదు, మీడియా నుంచి మద్దతు లేదు, దాని దారులు మూసుకుపోవడం వల్ల చూద్దాం ఏం జరుగుతుందో. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత